నా పేరు శ్రీచందన. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ రిలీజ్ చేసిన 2018 నోటిఫికేషన్ రిజల్ట్లో నాకు 16th ర్యాంక్ రావడం జరిగింది. నాకు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రావడం జరిగింది. నేను ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి 3 మంత్స్ అవుతుందండి. సో మేము డిఫరెంట్ కేస్ స్టడీస్ చదువుతున్నాము రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. మేము గమనించింది ఏంటంటే 18 to 30 ఇయర్స్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళ ఎక్కడే ఎక్కువ యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి, దట్ టు మోటార్ సైకిల్. అందులోనూ హెల్మెట్ పెట్టుకోకుండా మన నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారు. సో అదొకటి, అంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, బట్ ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి, లేన్ డిసిప్లిన్ అనేది ఈ మధ్యకాలంలో లేక యాక్సిడెంట్ జరగడం కూడా చూస్తున్నాము. సో మనకి లేన్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తాము, పక్కన వెనక ఎవరు ఉన్నారు ముందెవరు ఉన్నారు అని చూసుకోకుండా. సో లేన్ డిసిప్లిన్ కూడా ఒక 1 మినిట్, జస్ట్ 1 సెకండ్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వేయించి మనం వెళ్తే చాలా యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. అదొకటి బాగా చూస్తున్నాము. అండ్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్, సో చాలామంది మద్యం సేవించి వాహనాలు నడపడం జరుగుతుంది. అది కూడా బాగా వేగంగా నడిపి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. ఒక చిన్న అంటే మన బాధ్యతగా కొంచెం చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తే, చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటిస్తే యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో నేను ప్రజల్ని మీ వేదికగా అదే కోరుకుంటున్నాను. చిన్న చిన్న విషయాలకి మనం పెద్ద పెద్దగా చేసుకుంటూ ఉండ, గోరంతా పోయేదాన్ని గొడ్డంతా చేసుకున్నట్టు మనం చిన్న హెల్మెట్ పెట్టుకుంటే పోయేదానికి మనం మన ప్రాణాలనే రిస్క్లో పెడుతున్నాం. సో అందరూ జాగ్రత్తగా నడపండి, హెల్మెట్స్ ధరించండి, కార్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి నా వాహనాన్ని నడపకండి, తగిన వేగంతోనే వాహనాన్ని నడపండి.